ఎలా ఎలా పంచాలి ఉదాహరణలు మునుపటి పాఠ్యాంశంలో మనం వస్తువులని సమాన సమూహాలలో పంచి భాగహారం యొక్క అవగాహనని పెంచుకున్నాం మీరు ఈ వీడియోని ఆపి ముందుకు సాగే ముందు మీరు వీటిని పునశ్చరణ చేయవచ్చు రండి ఇప్పుడు దీనిని మరింత విస్తృత రూపంలో అర్థం చేసుకోవడానికి ఉదాహరణలని చూద్దాం మీకు లడ్డూలంటే ఇష్టమా గోలూ పాండాకి కూడా మీలాగే లడ్డూలు తినడం అంటే చాలా ఇష్టం యమ్మీ గోలూ పాండా 20 లడ్డూలని చూశాడు అతను తన స్నేహితుల కోసం సమానంగా లడ్డూలని తీసుకెళ్లాలనుకుంటున్నాడు అతనికి 4 ఖాళీ పళ్ళాలు దొరికాయి మీరతనికి ఈ 20 లడ్డూలని 4 పళ్ళాలలో సమానంగా పంచడానికి సహాయం చేయగలరా మనం ఈ ప్రశ్నని ఈ విధంగా రాయొచ్చు 20 లడ్డూల 4 సమాన సమూహాలు ప్రతి సమూహంలో ఎన్ని లడ్డూలు ముందుగా మనం ప్రతి పళ్ళెంలో ఒక లడ్డూని పెడదాం మనం దీనిని అన్ని లడ్డూలు అయిపోయే వరకు పునరావృతం చేద్దాం ప్రతి పళ్ళెంలో 5 లడ్డూలు ఉన్నాయని మనం చూడవచ్చు ఈ విధంగా 20 లడ్డూల 4 సమాన సమూహాలు 5 లడ్డూలు ప్రతి సమూహంలో అరే 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 ఏమైంది ఎన్ని బహుమతుల కింద ఎవరు దాక్కున్నారు ఓ ఇతను మన షేర్ ఖాన్ పాపం అతను బహుమతుల కుప్ప కింద ఇరుక్కుపోయాడు మీరు బహుమతులని ఈ బీరువాలో పెట్టడంలో సహాయం చేస్తారా బీరువాలో ప్రతి గడిలో 5 బహుమతులని పెట్టవచ్చు అయితే షేర్ ఖాన్కి 25 బహుమతులని పెట్టడానికి ఎన్ని గడులు కావాలో చెప్పండి మనం ఈ ప్రశ్నని ఈ విధంగా రాయవచ్చు 25 బహుమతులు బై 5 బహుమతులు ప్రతి గడిలో ఎన్ని గడులు ముందుగా మనం ఒక గడిలో 5 బహుమతులని పెడదాం ఇప్పుడు మన దగ్గర 20 బహుమతులున్నాయి ఇప్పుడు మనం రెండవ గడిలో 5 బహుమతులని పెడదాం ఇప్పుడు మన దగ్గర 15 బహుమతులున్నాయి ఇప్పుడు మనం మూడవ గడిలో 5 బహుమతులని పెడదాం ఇప్పుడు మన దగ్గర 10 బహుమతులున్నాయి ఇప్పుడు మనం నాలుగవ గడిలో 5 బహుమతులని పెడదాం ఇప్పుడు మన దగ్గర 5 బహుమతులున్నాయి ఇప్పుడు మనం ఐదవ గడిలో 5 బహుమతులని పెడదాం ఇప్పుడు మన దగ్గరున్న బహుమతులన్నీ అయిపోయాయి 5 బహుమతుల సమూహం చేస్తే 25 బహుమతులు 5 గడులలో అయిపోయాయి అరే వావ్ చూడండి షేర్ ఖాన్ ఎలా నవ్వుతున్నాడో మీరు ఈ ఉదాహరణల ద్వారా భాగహారాన్ని బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో మనం భాగహారానికి సంబంధించిన సాధారణ తప్పులని చూద్దాం